చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ పక్కింటి చూడండి గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 షిరిడీకి వచ్చిన పెట్టలో ఏముంటాయి? రుద్రాక్ష మాలలు, విభూతి గడ్డలు, పట్టికి బెల్లం, కాశీ చెంబు ఉంటాయి. సరే గాని నా లెడ్జర్ మీద సంతకం పెట్టలేదు. రేపు పెడతాను. అబ్బా సంతకమేగా పెట్టేసే శ్రీమన్నారాయణ. ఈ చెక్కు క్యాష్ చేసుకోవయ్యా బాబు. లేట్ అయితే చెక్కు చెల్లదయ్యా శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది క్రాసుడ్ చెక్కు. నిన్న కూడా ఇలాగ పెన్నులు ఇంక్ అయిపోయిందని వెళ్ళిపోయావు కదమ్మా. అలా చేస్తే లెడ్జర్ ముందుకెళ్లేది ఎలాగమ్మా? ఈ మాట మరి ఇంత ముందుకు చెప్పాలమ్మా, కాస్త దూరంగా ఉండు. ఏ దగ్గరకొస్తే ఎవరమేమన్నా రాలిపోతుందా? చూడు నాకు చీర వాసన అంటే అసలు పడదు, ఆడగాలంటే పరమ అసహ్యం. చీర వాసన పడదా? మళ్ళీ అసహ్యమా? ఇవేమని శతకం ఎన్నాళ్ళు చదువుతావో నేను చూస్తాగా. పోనీ ఆ సంతకం నేను పెట్టనా. ఆడగాలే పడదు, చీర వాసన అసలే పడదు. శ్రీమన్నారాయణ చక్రధరరావు, ఈ రోజు లేట్ శ్రీమన్నారాయణ బ్యాంక్ కరెక్ట్ టైం కి వచ్చేసారు కదా. అవును సార్. అందుకనే నా కొంప మునిగింది. లేట్ శ్రీమన్నారాయణ. నమస్కారం సార్. నిజం చెప్పు సార్, ఈ రోజు నువ్వు బ్యాంక్ కరెక్ట్ టైం కి వచ్చేసావు కదా. మీరు ఎలా కనిపెట్టారు సార్? ప్రొద్దున్నే లేచి పిల్లి మొహం చూశాను, ఆ తర్వాత మామిడి మొహం చూశాను. బ్యాంక్ కి బయలుదేరుతుంటే ద్వారబంధాన్ని గుద్దేశాను, బయటకు వచ్చి బయలుదేరుతుంటే స్కూల్ పిల్లడు సైకిల్ మీద వచ్చి కుద్దేశాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నువ్వు ఈ రోజు బ్యాంక్ కరెక్ట్ టైం కి వచ్చేసి ఉంటావని. అనుకున్నంత పని చేసేసావు. అసలు నిన్ను శ్రీమన్నారాయణ బాబు లేడ్ శ్రీమన్నారాయణ ఏమైపోడు బాబు లేడ్ శ్రీమన్నారాయణ. సార్ నేను ఇక్కడున్నాను సార్. ఎక్కడున్నావయ్యా మహానుభావ? సార్ ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు నువ్వు పైన లేవు, ఎక్కడికి వెళ్ళావు? మీరు పైన ఉన్నప్పుడు కింద ఉన్నాను సార్. ఎందేం చేస్తున్నావు? ఈ ఫైల్ చూస్తున్నాను సార్. టేబుల్ కింద కూర్చొని ఫైల్ చూస్తున్నావా? నేను ఇవాళ త్వరగా వచ్చేసాను కదా సార్, మీకు మొహం చూపించలేక అందుకే బల్ల కింద కూర్చున్నాను సార్. నీ మొహం కాదయ్యా, ఈ రోజు నుంచి మీ అందరికి నా మొహం చూపించకుండా అయిపోయిందయ్యా. ఏమైంది సార్ ఇంత అందమైన మొహానికి? నువ్వు ఆఫీస్ కరెక్ట్ టైం కి వచ్చిన శుభ సందర్భంలో నాకు నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ అయిపోయిందయ్యా. ట్రాన్స్ఫర్ ఏంటి బ్రదర్, ఊరు కొత్త? మీకెలా తెలుసు? అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి? ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు, తెలిసిందా? పట్టు బజ్జి పట్టు చక్క. ఏంటి పెళ్లి పేట మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా? పయస్యా అత్యవసరముగా నేను అశుద్ధమ్ము విసర్జించవలి. ఈ చోట చెడగలతో బహిర్భూమి. నువ్వేమన్నావు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు.
आये टॉयलेट के अदो अर्थवय भाषा अड़का अवन नी पेरे अरुणाचल ना पेर कार्तवराय नमस्कार बेटे आयुष तग्गा दिशा चेयि असल नीके धैर्य यह भाग्यनगर में उड़ा चोट लेवरू वी रा पिक पाकट वाला तरी तरी को इक मुं मुवरवर तरी कड़तावो अवन नीके पनस व्यवसाय व्यवसाय अच्छे ओ पे चार चौरास्ता पक्ना ओ इवे एकरा नवे दुक्की दुनि धा पड़ी काटन इदे नगर जंट जंट नगर इकड़ बीड़ा कोटे फेमस మనకు నాలుగైదు పేడా కొట్లు ఉన్నాయి అందులో ఇదొకటి నిన్ననే ఒకడు పెళ్ళానికి కడుపు పిండిని చెప్ప పెట్టకుండా ఊరేళ్ళాడు నువ్వు ఆ పని చేస్తావా చేస్తానా గెటప్ మార్చేస్తా इकड़े कुर्चो पिलुस्तानु मीरु कूडा एक्सरे कोसम वच्चारा अरे इद्दरिकी ओकेला दब्बलु तगले కానీ మనుషులే వేరు వేరుగా ఉన్నారు ఒకరు పొట్టి ఒకరు పొడుగు वेट कुकल तो आटलाड़कने अल्चेशन आल्बर्ट रेनुगुलतो बॉक्सिंग आड़कने एलिफेंट यादव मूडोवाड़ो टेनिस आड़कने टाइगर टोनी नालुगोवाड़ सिंहाल तो कबाडी आड़कने लायन लॉरेंस अलांटे नलुगुर वस्तादुन्नी सारनी कत्तुल तो कोब्बरी बोंडाला चिरिगेसावंटे मामूल मनिषि कादु बाबोय डेफिनेट गा राराजे साइलेंस प्लीज कन्नक నువ్వు నాతో చెయ్యి కలిపితే కలిపితే నువ్వు ఏం అడిగితే అది ఇచ్చేస్తాను రావు బహదూర్ పోస్ట్ అడుగుతాడు ఇచ్చేస్తావా నువ్వు ఎక్కువగా వాయితే పళ్ళు రాల్సే ప్లీజ్ ఏమంటావు ప్లీజ్ నా గొప్పతనం గురించి చెప్పారు మరి మీ గురించి చెప్పకర్లేదా పాతిక సంవత్సరాల నుంచి ప్రజల చేత రాజా రావు బహదూర్ అనిపించుకుంటున్న వాడిని నా గురించి తెలియదా అంత ముందు ఇదిలేండి మీ నోరు మూయండి ప్లీజ్ ఆ రావు బహదూర్ బిర్దు ఎవరో పిచ్చోళ్ళు ఇచ్చింది అసలు నీకంటూ ఏముంది లేదనే కదా నీ దగ్గరికి వచ్చింది నువ్వు నాతో చేతులు కలిపావనుకో నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు ఏట బయట ఆవు సాధు జంతువు ఆవుకి నాలుగు కాళ్ళు ఉండను ఆవు పేడ వేయను ఆవు పేడతో పెడకలు చేసి అమ్ముకొనవచ్చును ఆవు పాలు కూడా ఇచ్చును ఇదేంటినా ఇప్పుడు దాకా బానే ఉన్నాడుగా ఆ ఏం లేదండి కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్క పెట్టమన్నారు కదా అంకెలకు బదులు ఇలాంటి ఎదవేషణం చేస్తాడు అదే ఎస్ సంగతి అంచేత నువ్వు నాతో చేతులు కలపాలి దానికో రేట్ ఉంటుంది కదా అమ్మ దొంగ నీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ తీసుకురాజ అనుకున్నావా తెచ్చా సగన్ రేట్ కే సరుకు కొట్టేయాలనుకోవటం అంటే ఇదే అర్థమైంది అర్థమైంది నో ప్రాబ్లం టోటల్ క్యాష్ ఇంకో రూపాయి లక్షలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి కక్కుర్తి పడతారా ఏంటి ఆ ప్లీజ్ कट्टुकुन्न पिल्ला
నీచేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనియు మా ఈ ఒడియం।